వారు చెప్పిన డాటా, వారు ఇచ్చిన స్పీచ్. చదువు రాదయా మీకు? ఇంగ్లీష్ మీరు బ్రిటిషర్స్ కింద ఉన్నారు, మేము నైజాం కింద ఉన్నాం కదా, మాకు ఎక్కడ చదువు వస్తా చెప్పు. ఊరుకో ఊరుకో. రాజేందర్ గారు, రాజేందర్ స్పీకర్ సార్, స్పీకర్ సార్, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆవేదన సహకరించండి. ఒక రెండు మూడు విషయాలు వచ్చే కూర్చోండి, ప్రశాంతం కూర్చోండి. రెండు మూడు విషయాలు అధ్యక్ష, వారు ఎంత ఆవేదన ఉన్నా మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఈ ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి లోబడి మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడితే కర్నూలు వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుని రావాలి అధ్యక్ష. ఇవాళ పూలమ్ముకునే తల్లి రేపు రాష్ట్రం ఏర్పడితే భారత సార్వభౌమాధికారం లోబడి మాత్రమే ఇక్కడ కొనసాగుతున్న విషయం మర్చిపోకండి. ఇక్కడ అప్లై చేయబడేటువంటి చట్టం భారత రాజ్యాంగ చట్టమే అమలు చేస్తారనే విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ ఎగిరే జెండా మూడు రంగుల మువ్వనెల జెండా తప్ప ఇక్కడ ఏమి ఇనుప కంచెలు పడవనే విషయాన్ని మర్చిపోకండి. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష. ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారు, మీకు క్లారిఫై చేసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. నేను చెప్పింది ఏమంటే, పూలు అమ్ముకుండే ఆమె కూడా సర్వే చేసే వాళ్ళతో అడిగింది ట్యాక్స్ ఏమన్నా కట్టాల్సి వస్తుందా రాష్ట్రం విభజన జరిగితే. అంటే అపోహ అనేది వారిలో ఉంది, కామన్ పీపుల్లో కూడా. పూలు అలంపూర్కు మహబూబ్ నగర్కు పంపించామె, ఇట్లా రాష్ట్రం విభజన అయితే నేనేమన్నా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా అని చెప్పింది అని చెప్పావు తప్ప నా అభిప్రాయం కాదు అధ్యక్ష, అది నా అభిప్రాయం కాదు, వచ్చిన అభిప్రాయాన్ని చెప్పాను అంతే. అంటే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనకన్నా అందరికి కూడా ప్రజలకు ఒక అపోహ ఉంది. మాకు మెడ్రాస్ జనరల్ హాస్పిటల్లో నెల్లూరు చిత్తూరు వాళ్ళని ట్రీట్మెంట్కి ఎట్లా ఉచితంగా లేకుండా చేశారు, అట్లా అయ్యే పరిస్థితి ఉందని కూడా నేను చెప్పాను. ఎస్ రాజేందర్ గారు, ఎస్ ఒకసారి ప్రెస్ చేయండి చాలు రాజేందర్ గారు. ఎస్ అధ్యక్ష, ముఖ్యమంత్రిగా మీరు ఇక్కడి నుంచి పంపించాల్సిన మెసేజ్ ఏంటి అధ్యక్ష? రేపు రాష్ట్రాలు ఏర్పడినా ఎవరి ప్రయోజనాలు ఆ రాష్ట్రంలో కాపాడబడతాయని, రాష్ట్రాలు ఏర్పడినా దేశం ఒకటే అని, రాష్ట్రాలు ఏర్పడినా అక్కడ ఇక్కడ భారత సార్వభౌమాధికారం లోబడి మాత్రమే పరిపాలన కొనసాగుతుందని, అక్కడ ఇక్కడ అమలు చేసేది ఒకే చట్టం అనే విషయాన్ని చెప్పాలి తప్ప మీరు వారి ఇట్లా అంటా ఉన్నారు అనేటువంటి అపోహకి మీరు అలా దాన్ని ఎండోర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు లేదా అధ్యక్ష? నంబర్ టూ అధ్యక్ష, 371D విషయంలో ఎంత దారుణంగా మీరు మాట్లాడారు అధ్యక్ష. ఎస్, ఈ రాష్ట్రాలు విభజన పొందిన తర్వాత రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇదే జోనల్ వ్యవస్థ కొనసాగితే జిల్లాల వారీగా ఉండే పోస్టులు 80%, 20% అంటే అర్థం ఏంటి అధ్యక్ష? 80% ఆ జిల్లా బిడ్డలకి, 20% తెలంగాణ రాష్ట్రంలో రేపు ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఓపెన్ కోటా కింద ఇచ్చేటువంటి పద్ధతి. ఇవాళ జోనల్ సిస్టంలో కూడా, జోనల్ పోస్టులలో కూడా 70% ఆ జోన్ల వాళ్ళకి ఇచ్చి మిగతా 30% రేపు ఏర్పడే రాష్ట్రంలో వాళ్ళకే తప్ప, మల్టీ జోనల్ సిస్టంలో కూడా ఇవాళ ఓపెన్ ఫర్ ఆల్ అంటే వితిన్ ద తెలంగాణ వాళ్ళకే 40% చెందే తప్ప వేరే రాష్ట్రానికి చెందిన విషయం తెలియదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి? ఇవాళ ఓపెన్ కోటా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఓపెన్ కోటనా, దేశవ్యాప్తంగా ఉండే ఓపెన్ కోటనా? తప్ప అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, మీరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నియామకాలు జరుగుతున్న సందర్భంలో మనం ఇవాళ ఏదైతే రికార్డ్ చేసుకుంటున్నామో ఆ జోన్ల వారీగా తీసుకునే రిక్రూట్మెంట్లలో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి
60% 40% దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు వస్తున్నారా, ఈ రాష్ట్రానికి సంబంధించిన వస్తున్నారా తేల్చెప్పమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ అధ్యక్ష హైకమాండ్ అధ్యక్ష హైకమాండ్ మాత్రమే ఈ మిస్టేక్ చేసింది అంటున్నారు అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రులు కావాలంటే ఎట్లా లాబీలు చేసుకుంటా ఉన్నారో, ఎట్లా వీళ్ళు ప్రయత్నం చేసుకుంటారో దాని లోపలికి నేను పోవాల్సి అక్కర్లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక్క స్టేట్కి వెళ్తుంది ప్రశ్న ఇవాళ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి ఈ ఒక్క రాష్ట్రమే విడిపోవట్లేదు, ఇంతకంటే ముందు ఈ దేశంలో 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు అన్ని విషయాలు ఓపెన్ మైండ్తో మాట్లాడుతున్నారు, ఓపెన్ హార్ట్తో మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, ఈ దేశంలో గుజరాత్ రాష్ట్రం ఏర్పడ్డది ఈ దేశంలో గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా లేదా అధ్యక్ష? నిన్న మొన్న ఏర్పడ్డ మూడు రాష్ట్రాలలో కూడా ఇవాళ ఈ భారతదేశంలో అతి గొప్పగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పి నేను చెప్పట్లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎకనామిస్టులు చెప్తున్న విషయం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ గుజరాత్ రాష్ట్రం ఏర్పడ్డది, హర్యానా రాష్ట్రం ఏర్పడ్డది, ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డది, ఏర్పడ్డ రాష్ట్రాలు గొప్పగా అభివృద్ధి చెందిన విషయాన్ని మనం మర్చిపోదు అధ్యక్ష. అధ్యక్ష రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా 29వ రాష్ట్రంగా గొప్పగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉందని చెప్పి మేము వాళ్ళ లెక్కలు చెప్పదాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నక్సల్ సమస్య ఎస్ తెలంగాణ సమస్య మాత్రమే కాదు అధ్యక్ష, ఇవాళ మత కళాల సమస్య మీరట్ తెలంగాణలో లేదు అధ్యక్ష. ఈ మత కళాల సమస్య దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, నక్సల్ సమస్య దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, పేదరికం దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, నదీ జల పంపకాలు దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, బొగ్గు సమస్య దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, ఇవాళ గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అధ్యక్ష. ఇవాళ దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా, భూమి బద్దలవుతున్నట్టుగా, ఈ బాటల మీద ఇనుప కంచెలు వేస్తున్నట్టుగా, ఈ రాష్ట్రానికి రావాలంటే ఏదో పాస్పోర్ట్ తీసుకొని రావాలన్నట్టుగా, ఈ రాష్ట్రం ఏర్పడితే రేపు ఎడారిగా మారుతున్నటువంటి తప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేయొద్దు. నేను అడుగుతా ఉన్నా ఈ సభ సాక్షిగా యావత్ ప్రజానీకాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి గారు, ఈ సభని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టుగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 66 సంవత్సరాలు అయింది అధ్యక్ష, 66 సంవత్సరాల ఈ చరిత్రలో 50 సంవత్సరాలు పైబడి మీ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించే అధ్యక్ష, ఈ దేశానికి ఇవాళ రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్ష. అలాంటి వాళ్ళు తయారు చేసి పంపించారు దీనికి శాంటిటీ లేదు, దీనికి నియమాలకు లోబడి లేదు, ఈ రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడింది పద్ధతి ప్రకారం లేదని చెప్పి మీరు ప్రశ్నిస్తే ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు తేల్చుకుంటారు, కానీ నేను ఒక్కడే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే మీరు గతంలో ఏ నిర్ణయం తీసుకున్నారు, మీరు మా అధిష్టానం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండి అమలు చేసే ప్రయత్నం చేయలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేస్తామని చెప్పిండో దాని మాట ఏంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. కూర్చోండి మీరు అందరు కూర్చోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.